వెల్కమ్ టు స్టార్స్ అప్డేట్స్. ఈ వీడియోలో ఫిలిం ఇండస్ట్రీలో జరిగే పెళ్లిళ్ళ గురించిన విషయాలను చూసేద్దాం. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవారి పెళ్లిళ్ళు చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది తమ పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకుంటుంటే మరికొంతమంది తమకిష్టమైన వారిని ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఇక మరికొంతమంది అయితే వివాహానికి ఎల్లలు లేవని చాటుతూ ఇతర దేశస్తులని ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో ఫారినర్స్ని వివాహం చేసుకున్న కొంతమంది నటీనటుల గురించిన వివరాలను చూసేద్దాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్లోడ్స్ని వాచ్ చేసేయండి. ముందుగా హీరోయిన్ శ్రియా శరణ్ గురించిన విషయాలను చూసేద్దాం. శ్రియా మొట్టమొదటిగా 2001లో వచ్చిన ఇష్టం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రియా సంతోషం, అపరిచితుడు, మనం, ఛత్రపతి, శివాజీ, నువ్వే నువ్వే, గోపాల గోపాల, ఎలా చెప్పను లాంటి మూవీస్లో నటించింది. ఇక శ్రియా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పుట్టి పెరిగిన ఆండ్రియో కొస్చేవ్ని వివాహం చేసుకుంది. ఆండ్రియో రష్యన్ టెన్నిస్ ప్లేయర్. మొట్టమొదటిగా శ్రియా ఆండ్రియూలు మాల్దీవ్స్లో కలుసుకున్నారు. అప్పటికి ఆండ్రియూకి శ్రియా హీరోయిన్ అన్న విషయం కూడా తెలీదు. ఇక వీరి వివాహం ఉదయ్పూర్ రాజస్థాన్లోని లేక్ ప్యాలెస్ హోటల్లో అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. వీరి వివాహం 12 మార్చ్ 2018లో జరిగింది. ప్రస్తుతం శ్రియా ఆండ్రియూలు బార్సిలోనాలో బిజినెస్ చూసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గురించిన విషయాలను చూసేద్దాం. పవన్ కళ్యాణ్ 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ రష్యన్ మోడల్ అండ్ యాక్ట్రెస్ అయిన అన్నా లెజ్నివాని వివాహం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నివాలు మొట్టమొదటిసారిగా 2011లో వచ్చిన తీన్ మార్ మూవీ షూటింగ్ సెట్స్లో కలుసుకున్నారు. అన్నా లెజ్నివా తీన్ మార్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ని చేసింది. కొన్ని రోజుల డేటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నివాలు 30 సెప్టెంబర్ 2013లో ఎర్రగడ్డలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గురించిన విషయాలను చూసేద్దాం. రిచా గంగోపాధ్యాయ తెలుగులో లీడర్, మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు, నాగవల్లి వంటి మూవీస్లో నటించింది. ఇక రిచా గంగోపాధ్యాయ ఎంబీఏలో తన క్లాస్మేట్ అమెరికన్ జో లాంగ్వెల్లాని వివాహం చేసుకుంది. వీరి వివాహం 17 డిసెంబర్ 2009లో క్రిస్టియన్ అలాగే హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇక నెక్స్ట్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించిన విషయాలను చూసేద్దాం. రాధిక తెలుగులో రక్త చరిత్ర 1 అండ్ 2, కబాలి, లయన్ వంటి మూవీస్లో నటించింది. ఇక రాధిక ఆప్టే వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ని వివాహం చేసుకుంది. మొట్టమొదటిసారిగా రాధిక ఆప్టే బెనడిక్ట్ని లండన్లో కలిసింది. రాధిక ఆప్టే 2011లో డ్యాన్స్ స్టైల్స్ నేర్చుకోవడానికి లండన్ వెళ్ళింది. అక్కడే బెనడిక్ట్ టేలర్ని కలిసింది. ఒక సంవత్సరం పాటు వారు ప్రేమించుకుని ఆ తర్వాత అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక నెక్స్ట్ హీరోయిన్ ప్రీతి జింతా గురించిన విశేషాలను చూసేద్దాం. ప్రీతి జింతా తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు లాంటి మూవీస్లో నటించింది. ప్రీతి జింటా అమెరికన్ అయిన జీన్ గుడ్ ఎనఫ్ని వివాహం చేసుకుంది. జీన్ యుఎస్ బేస్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఫిబ్రవరి 29, 2015లో ప్రీతి జింతా జీన్లు వివాహం చేసుకున్నారు. దాదాపు 2 ఇయర్స్ డేటింగ్ చేశాక వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక నెక్స్ట్ హీరోయిన్ ఇలియానా గురించిన విశేషాలను చూసేద్దాం. ఇలియానా తెలుగులో జులాయి, పోకిరి, జల్సా, దేవదాసు, శక్తి, కిక్, ఆట, మున్నా, ఖ
ఖతర్నాక్, రాఖీ, నేను నా రాక్షసి లాంటి అనేక తెలుగు హిట్ మూవీస్లో నటించింది. ఇక ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్తో చాలా రోజులు రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత అతనిని వివాహం చేసుకుంది. ఇక నెక్స్ట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించిన పెళ్లి విషయం చూసేద్దాం. ప్రియాంక చోప్రా రామ్ చరణ్తో జంజీర్, తూఫాన్ మూవీస్లో నటించింది. హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడైన నిక్ జోనాస్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిక్ జోనాస్ అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్. ఇక వీరి వివాహం 1 డిసెంబర్ 2018లో జరిగింది. ఇక నెక్స్ట్ కాశ్మీరా షా గురించి చూసేద్దాం. కాశ్మీరా తెలుగులో రాముడొచ్చాడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు మొదలగు తెలుగు మూవీస్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇక కాశ్మీరా అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన బ్రాడ్ లిస్టర్మ్యాన్ని వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.